సో మిమ్మల్ని కొట్టకుండా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటేనే పెళ్లి చేసుకోండి. కొడతాడు తిడతాడు ఏం చేసినా భరిస్తాం అనుకునే వాళ్ళతో మాత్రం ఉండద్దు మీరు. అండ్ ఇఫ్ యూ కాంట్ స్లాప్, ఇఫ్ యూ కాంట్ టచ్ యువర్ ఉమెన్ వేర్ ఎవర్ యూ వాంట్, అండ్ ఇఫ్ యూ కాంట్ స్లాప్, యూ కాంట్ కిస్, యూ కాంట్ యూజ్ కస్ వర్డ్స్, ఐ డోంట్ సీ ఎమోషన్ దేర్. హలో మూవీ లవర్స్, నమస్తే, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ బీట్. నిన్న రంగబలి ట్రైలర్ రిలీజ్ అయిందండి. నాగ శౌర్య హీరోగా రంగబలి ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇదే ప్రెస్ మీట్ లో ఇంకా క్యూఎండే సెషన్ ఉంటుంది కదా, ఈ క్యూఎండే సెషన్ లో తెలుగు ఫిల్మీబీట్ ఛానల్ నుంచి రాజబాబు అనే ఒక సీనియర్ రిపోర్టర్ నాగ శౌర్య అని ఒక క్వశ్చన్ అడిగారండి. అదేంటంటే, కొంతకాలం కిందట నాగ శౌర్య కుక్కట్పల్లి రోడ్ లో దిగి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కొట్టాడని అక్కడంతా గట్టి గట్టిగా అరిచి రచ్చ చేశాడు. ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. అసలు ఏంటి ఆ విషయం ఏంటి అంటే, నాగ శౌర్య కూడా ఇంతవరకు నేను ఆ ప్రస్తావన ఎక్కడ రాలేదు తేలేదు, ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను, కుక్కట్పల్లి రోడ్ లో నేను వెళ్తుండగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కొడుతుండడం నేను చూశానండి, కొట్టాడు. నేను ఆగి ఎందుకు కొట్టావు ఆ అమ్మాయికి సారీ చెప్పు అని నేను కొట్టబోయే లోపు ఆ అమ్మాయి ఒక మాట అనింది, నా బాయ్ ఫ్రెండ్ నన్ను కొడతాడు తిడతాడు లేదా చంపుతాడు మధ్యలో మీకెందుకు అనింది. నాకు ఆ మాట అనేసరికి చాలా బాధ అనిపించింది. లేదంటే నేను అబ్బాయి మీద కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను, నాకు కొట్టేంత కోపం వచ్చింది. అమ్మాయిని అబ్బాయి కొట్టడం ఏంటండి? అమ్మాయిలు మీరు తప్పు చేస్తున్నారు, ఇలా కొట్టి తిట్టే అబ్బాయిలను ప్రేమించకండి, పెళ్లి చేసుకోకండి, లైఫ్ లాంగ్ బాధపడతారు అంటూ నాగశౌర్య చెప్పుకొచ్చాడు. నిజంగా నాగశౌర్య కరెక్ట్ చెప్పాడు. అయితే సందీప్ రెడ్డి వంగ, అదే అండి అర్జున్ రెడ్డి డైరెక్టర్, ఒకానొక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని డిఫరెంట్ గా చెప్పారు. అతను ఏం చెప్పాడంటే, అమ్మాయిని కొట్టకుండా టచ్ చేయకుండా కిస్ చేయకుండా, అసలు అమ్మాయిని ఇంకా నేను ఇంకా ఏం టచ్ చేయకూడదు అంటే అది కండిషనల్ లవ్, అదేదో పెన్ను పేపర్ తో రాసుకొని నేను ఇలానే ఉంటాను అలానే ఉంటాను అనుకోవడమే తప్ప అది కాదండి, అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమలో అబ్బాయి అమ్మాయిని కొట్టచ్చు, అమ్మాయి అబ్బాయిని కొట్టచ్చు, టచ్చింగ్స్ కిస్ హగ్లు అన్ని ఉంటాయి, అది నిజమైన ప్రేమ అని మన సందీప్ రెడ్డి వంగ, అదే అర్జున్ రెడ్డి డైరెక్టర్ చెప్పారు. అసలు ఈ రెండు వీడియోలు ఇప్పుడు పెట్టి నెట్టింట చాలా మంది వైరల్ చేస్తున్నారు. ఏంటి సందీప్ రెడ్డి వంగ అలా చెప్తున్నారు, నాగశౌర్య ఇలా చెప్తున్నారు, ఏది కరెక్ట్ అంటూ. వీళ్ళ ఒపీనియన్స్ వేరు కానీ బట్ సిచ్యువేషన్స్ లో వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, వాళ్ళు చేసిన పని కరెక్ట్ అవ్వచ్చు. బట్ నాగశౌర్య కూడా చాలా క్లారిటీ ఇచ్చాడు. నాకు ఆ రోజు నిజంగానే కోపం వచ్చిందండి, అంతే తప్ప యూట్యూబ్ ఛానల్స్ కోసమో లేదా టీఆర్పీ పెంచుకోవడం కోసమో నేను చేయలేదని కూడా క్లారిటీ ఇచ్చాడు. అది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నాగశౌర్య చెప్పింది కరెక్టా లేదా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ చెప్పేది కరెక్టా, మీ అభిప్రాయాలు ఏంటో ఒకసారి కమెంట్ సెక్షన్ లో పంచుకోండి.